हेलो फ्रेंड्स अंदर की नमस्कार। सो मनलो चाला मंदी की ओक भयम उंटुंदी। अदेंटंटे मन फैमिलीलो चाला मंदी उंटार बट संपादिंचे वाळ्ळु मात्रं ओकरु लेदा इद्दरु मात्रमे उंटार। सो अयिते इन फ्यूचर लो आ संपादिंचे व्यक्ति की एमैना अय्यिंदि अनुकोंडि, लाइक तनकि एमैना ऐक्सिडेंट गानी लेदंटे चनिपोवडं गानी अय्यिंदि अनुकोंडि, वाळ्ळ फ्यामिली परिस्थिति एंटि? सो वाला फैमिली ने एवर चूसुकुंटारनि चाला मंदि भयपड़ुतुंटारु। सो ई भयंतोने चाला मंदि तेलिवैन वाळ्ळु एं चेस्तारु अंटे, तनकेमैना प्राब्लम अयिना कूडा वाळ्ळ फ्यामिली की एलांटि प्राब्लम राकूडदु अने उद्देशंतोटि लाइफ इन्सूरेंस तीसुकुंटू उंटारु। మరికొంతమంది తీసుకోవాలా వద్దా అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది, ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. సో నేను సంపాదించేదే కొంత అమౌంట్, అది ప్రీమియంకే సరిపోతుంది అనే ఉద్దేశంతో సో వాళ్ళు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళందరి కోసమే మన కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ప్రారంభించారు, అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఈ పథకంలో మనం కేవలం 330 రూపాయలు పే చేస్తే చాలు. సో మన ఫ్యామిలీకి 200,000 రూపాయల ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది. ఈ 330 రూపాయలు కూడా మన బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం ఆటో డెబిట్ అవుతుంది, అంటే మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు. సో అయితే ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ పథకాన్ని 2015లో ప్రారంభించడం జరిగింది. సో దీనిని ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీ ఏజ్ అనేది 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి. ఈ పథకాన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్స్లో కానీ, లేదు అంటే బీసీ పాయింట్స్ ఉంటాయి కదా అక్కడ కానీ, లేదు అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్లోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పాలసీ యొక్క క్లెయిమ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయారనుకోండి, సో అప్పుడు నామినీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి అంటే తన యొక్క డెత్ సర్టిఫికేట్ అండ్ హాస్పిటల్ సర్టిఫికేట్ అండ్ పాలసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి తను ఎక్కడైతే పాలసీ తీసుకున్నాడో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు వితిన్ 30 డేస్లో 200,000 రూపాయలు అనేది నామినీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, పాలసీ తీసుకున్న వ్యక్తి ఏ విధంగా చనిపోయినా కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. యాక్సిడెంట్ అవ్వచ్చు, న్యాచురల్ డెత్ అవ్వచ్చు, ఇన్ కేస్ ఏదైనా ఏ విధంగా చనిపోయినా కూడా ఈ పాలసీ అనేది వర్తిస్తుంది. ఇంకా ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఇగ్నోర్ చేస్తున్నారో వాళ్ళంతా వీలైనంత తొందరగా ఈ పాలసీలో జాయిన్ అవ్వండి. ఈ పథకంలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లో మీ పక్కింటి పిల్లోడు. థ్యాంక్స్ టు ఆల్.